పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారని ముస్తాబాద్ మండలం రామలక్ష్మణపల్లె సర్పంచ్ రవీందర్ రెడ్డి అన్నారు. రామలక్ష్మణపల్లె సర్పంచ్ నేతృత్వంలో గ్రామస్తులు శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ముఖ్య కూడళ్లలో చెత్త చెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. అలాగే తడి పొడి చెత్తను వేరు చేసి పంచాయతీ ట్రాక్టర్కు అందించాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు నరేష్, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అన్ని రకాల మేము ముందుండి మీ సహకారం అందిస్తామండి. గ్రామాభివృద్ధికి సహాయక సహకారం అందిస్తామండి. ప్రతిజ్ఞ చేస్తున్నాను, దీన్ని అందరూ పాటించవలను. ట్యాంకర్లో నీళ్ళు పట్టి సప్లై మేమందరం కలిసి శ్రమదానం ఈరోజు శ్రమదాన కార్యక్రమం మొదలుపెట్టాం. దీనిని మన రోడ్లు ఈ ఎమ్మెల్యేగూడ నుంచి ఊరు చివరి వరకు రోడ్డు కూడడం జరిగింది. అదేవిధంగా మేము మా గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ట్యాంక్ తీసుకొచ్చి నీళ్లు పోసుకుంటూ చెట్లను కొత్త ఈ రామలక్ష్మణపల్లెలో తీర్చిదిద్దుతున్నాను. ఈరోజు ఒక మూడు ట్యాంకుల నుంచి నాలుగు ట్యాంకులు నీళ్లు పోస్తున్నాం. ఈ ట్రాక్టర్ వచ్చిన నుంచి మాకు ఎంతో మేలు జరుగుతుంది. అంతకుముందు నెలకు ఒక రెండు మూడు సార్లు పోసేది, ఇప్పుడు రోజు డైలీ కంటిన్యూ నడుతుంది. అదేవిధంగా పరిశుభ్రం పరిచ్ఛదం, ప్రతి ఇంటింటికి రెండు చెత్త బుట్టలు ఇచ్చాం. తడి చెత్త పొడి చెత్త అరుసూత అక్కలు అమ్మలు అందరు కలిసి దేని దానికే పోసి అది ఇవ్వండి. వైకుంఠ దానం సుధా మొదలు పెట్టుకున్నాం. పుట్టింగ్ నుంచి పిల్లల వరకు స్టార్ట్ చేసినాం. అది సూత ముందుకోరాం. మీరందరూ ఎంతో మా గ్రామస్తులు సహకరిస్తారు. ఇంకా ముందుకు సహకరించి అందరం ఎవల ఇంటి ముంగట కానీ ఎవల పరిశుభ్ర ఎవరి ఇంటి ముంగట వాళ్ళు శుభ్రంగా చేసుకొని ఏ రోగాలు రాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఓళ్ళ ఇంటి ముంగట అయితే మనం చెట్లు ఇచ్చాము, ఆ మొక్కలు మొన్న మన కేసీఆర్ బర్త్డే అందరి ఇంటింటికి మొక్కలు ఇచ్చాము. అవి చూత పెట్టి మళ్ళా మన కేసీఆర్ పుట్టినరోజు నాటికి అవి ఆయన కానుకగా ఇచ్చి అందరము ఇంటి ముంగట ప్రతి ఇంటి ముంగట ఒక చెట్టు ఉండేటట్టు విధంగా అవి ఎన్నుకొని మంచిగా ఈరోజు మన రామలక్ష్మణపల్లెలో శ్రమదాన కార్యక్రమం స్టార్ట్ చేసినాం కాబట్టి ఈ యొక్క శ్రమదాన కార్యక్రమానికి అందరూ సర్పంచ్ వార్డు మెంబర్లు మరియు ఎంపీటీసీ సౌర్ల లలిత కిరణ్ గారు, అదేవిధంగా మన గ్రామ సెక్రటరీ, మిగతా మహిళా సంఘాల అధ్యక్షులు, కుల సంఘ అధ్యక్షులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క సామూహికంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క శ్రమదాన కార్యక్రమం అంటే నాకెందుకు అనేటువంటిది కాకుండా మనం సుతా మన ఇంటి ముందు మన గ్రామంలో వార్డు మన ఒక గల్లీ నుంచి అంత శుభ్రంగా ఉంటేనే మన జనాలందరూ సుతా ఆరోగ్యంగా ఉండడానికి ఈ యొక్క శ్రమదాన కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మన రామలక్ష్మణపల్లె నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడడం, అందులో భాగంగా ఈ సంవత్సరమే మన రామలక్ష్మణపల్లెను ఒక ఆదర్శ గ్రామంగా సుత ప్రకటించబడ్డది కాబట్టి ఈ యొక్క ఆదర్శ గ్రామం ప్రకటించబడడం ఈ గ్రామం ఎట్లుంటే నాకేంది అనేటువంటి బాధ్యత దానికి విరుద్ధం కాకుండా అందరం సుత సహకరించడం వల్లనే ఈ యొక్క అవార్డు తీసుకోవడం జరిగింది. ఇంకా రేపు మంచిగా ఇంకో ఎన్నో అవార్డులు పొందేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి దీనికి ప్రజలందరూ తోడ్పాటు అందించి ప్రతి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుచు.